కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకనకొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలైంది. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి, బ్రహ్మగారికి 5 తలలు, నాకు శంకరుడికి ఏం తేడా, మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, ఎదుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది, గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి, భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చెన వేసుకుని ఎక్కాలి, కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది, ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం, అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంట. అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంతలా ఉంటుంది, పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది, ఏ ప్రాణైనా అణిగిపోతుంది, అందుకని అన్ని పక్కలకపోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది, కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగ పక్కకి పో అని ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస. శిష్యుడు నిలబడి ఉన్నారు అక్కడ, వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు, ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది, దీనికి బుద్ధిహీనత అతిశయమా, ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి మించి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు, ఆయన జేబులో 4 పావలాకాసులున్నాయి, పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది, కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది, కన్నంలో కప్ప ఉంది, కప్పకి పావలాకాసు దొరికింది, ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తి పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు, నాకు 5, నీకు 5,
ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు. శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు ఐదు తలలు, తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు. కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది, అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకి ఉంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద, మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో. ఖాట్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళిని భద్రతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాడట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు, అందరికన్నా వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో కూర్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రి వేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో, ఆ పుర్రెల మాల పెద్ద మాలయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మ ధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళమల్ పడిబడి దల్తు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకు వేసుకుంటాడు పుర్రెల మాల. అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు, భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. లోకంలో చూడండి ఒక మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నాయట్రా అంటారు. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేడు, అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేశాడు అనుకోండి తీయిపోతుంది అంతే. అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతూ ఉంటాడు, గిల్లి గజ్జాలు ఎట్టుకుంటాడు అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక, యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లేశాడంటారు. శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళి మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భిస్ సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైహి నకేభ్యః సంత్రసన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్నాం శీర్షాణాం సమభయ సమభయ హస్తాపణధియా. శంకరులకు శంకరులే చెల్లు, అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి, ఆ జోలికి రాడనుకుంటుందా, ఏమో ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇల్లా అంటే అది ఉడికిపోతుందా, ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇల్లా అంటే మూడే ఉంటాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా నాలుగు తలకాయలు మిగిలేవు. అమ్మవారి వంక చూశాట, అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా. అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది. అమ్మా నా నాలుగు తలకాయలు తామర పువ్వులాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా పెట్టుకుని అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు. పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుగా ఉంది చూశాడు, పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఊరుకున్నాడు. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు, ఏమో గిల్లేసిన వాడు ఓటీ గిల్లుతాడని నమ్మకం. కాబట్టి నకేభ్యసంత్రసన్ గోటితో గిల్లిశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తాడు. అజుండు తాను అధికుండుననుచు గర్వింప కర నఖాగ్రమునత చిరము తృంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లచ్చించ అమృత భిక్షాశనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవై చకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి
కాశికాపురమునకు ఏడు గడయు చూపే క్రోధభైరవ దేవుండు ఉభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చి పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ కల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష, అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒకరోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు. దుర్గుడు వస్తే రసమస్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు, భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది.